హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిస్మిల్లా డిలీషియస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మనం చేయబోయే వంట దోసకాయ పప్పు అండి. ఈ దోసకాయ పప్పు చేసే విధానాన్ని ఒకసారి చూద్దామండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నానండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక కప్పు కందిపప్పుని తీసుకున్నానండి. ఇక్కడ నేను కందిపప్పుని ఫ్రై చేసుకుంటానండి. ఈ కందిపప్పు కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటానండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మన దోసకాయ పప్పు మంచి రుచిగా తయారయ్యిద్దండి. తింటుంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటుందండి. ఇలా కందిపప్పు కలర్ అనేది చేంజ్ అయ్యాక నేను గ్యాస్ని ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ కుక్కర్ని తీసుకున్నాను. ఈ కుక్కర్లోకి మనం ఫ్రై చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుంటున్నానండి. మనం ఫ్రై చేసుకున్న కందిపప్పుని 1-2 సార్లు వాటర్తో కడిగి ఫ్రెష్గా తీసుకుంటానండి. ఫ్రెష్గా వాటర్తో కడిగిన కందిపప్పుని తీసుకుని ఇందులోకి 250 ml వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. దోసకాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూద్దామండి. 2 చిన్న సైజు దోసకాయలు, 2 టమాటోలు, కొంచెం చింతపండు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు. వీటన్నిటినీ చిన్న సైజులో కట్ చేసుకుని తీసుకుంటానండి. ఈ దోసకాయ మీద ఉన్న పొట్టును తీసేసుకుంటున్నానండి. అలాగే లోపల ఉన్న విత్తనాలను కూడా నేను తీసేసుకుంటాను. మీకు కావాలనుకుంటే విత్తనాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటినీ చిన్న చిన్న సైజులో కట్ చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్లోకి మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కుక్కర్ మీద మూత పెట్టుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుంటానండి 4-5 విజిల్స్ వచ్చే వరకు. 5 విజిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన దోసకాయ పప్పు అనేది పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మన దోసకాయ పప్పుకి తాలింపు ప్రాసెస్ని చూద్దామండి. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అవ్వగానే 1-2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 ఎండిమిరపకాయలను కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యిని, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరని, 4 వెల్లుల్లిపాయ రెమ్మల్ని దంచుకుని యాడ్ చేసుకుంటున్నానండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వీటిని 1-2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటానండి. 2 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ని ఆఫ్ చేసుకుని మన దోసకాయ పప్పుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడతో మన దోసకాయ పప్పు రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. తింటుంటే ఇంకా తినాలనిపించేలా ఉండిద్ది. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రుచికరమైన వంటలతో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ.